వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను బిర్యానీలో కలియా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రెండు గ్లాసులు పచ్చిశనగ పప్పుకి 5 గ్లాసులు నీళ్లు తీసుకొని 2 లేదా 3 పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి కుక్కర్ పెట్టేస్తున్నాము. సో ఒక 4-5 విజిల్స్ తర్వాత దాన్ని తీసి మనం ఇలా మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1/2 దోసకాయ ముక్క అండ్ 2 టమోటాలు, 6-7 వంకాయ ముక్కలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని కుక్కర్లో, నేను ఇది కుక్కర్లోనే పెట్టేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు కొంచెం వేగగానే 1/2 స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పేస్ట్ వేశాక ఇది కొంచెం బాగా వేయించేసుకొని తర్వాత ఇందులోకి మనం దోసకాయ టమోటా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగగానే ఇందులోకి దోసకాయ అన్ని టమోటా ముక్కలు అన్నీ యాడ్ చేసేసుకుందాం. సో దోసకాయ కూడా కొంచెం అలా వేపుకోవాలి, వేగగానే టమోటా కూడా వేసేసుకుంటున్నాను. టమోటా కూడా కొంచెం వేగగానే ఇందులో 1 టీ గ్లాస్ నీళ్లు 1 చిన్న గ్లాస్తో వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే చాలు. ఇప్పుడు ఇవి విజిల్స్ వచ్చేలోపు మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, 1 చిన్న చెక్క ముక్క, 1 యాలక్కాయ్, 4 మిరియాలు, 2 లవంగాలు, అలాగే కొంచెం 1 చిన్న కప్పుతో 1/2 కప్ కొబ్బరి పొడి, అలాగే 2 స్పూన్లు గసగసాలు. మొత్తం మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో అన్నీ కలిపేసి కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మంచి ముద్దగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ కలియాకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్లే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్కి పెట్టిన ఈ ఉల్లిపాయ దోసకాయ కూడా విజిల్స్ వచ్చేసి ఉంటాయి కదా, తీసేసుకొని దీన్ని మొత్తం ఇప్పుడు మనం తిరగమాత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో కొంచెం వాటర్ వేసి వంకాయ ముక్కలు మనం కోసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసి ముందు 1-5 నిమిషాలు వంకాయ ముక్క ఉడికేదాకా ఉడికించుకోవాలి. వంకాయ మనం కుక్కర్లో పెట్టకూడదు, ఎందుకంటే ఆ వంకాయ బాగా పేస్ట్రీగా అయిపోయింది. అందుకని వంకాయ ముక్కలు మాత్రం ఇలా విడిగానే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి 5-10 నిమిషాలు కొంచెం ఆ వంకాయ ఉడికాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పట్టుకున్న ఈ నువ్వుల పేస్ట్ కూడా మొత్తం ఇందులోకి వేసేసి 5 నిమిషాలు దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇది కొంచెం గుజ్జుగా ఉడికాక మనం పచ్చిశనగపప్పు పేస్ట్ కూడా వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసుకొని దీన్ని కొంచెం పలచగా వాటర్ కూడా కలుపుకోవాలి. బాగా ముద్దగా ఉంటుంది, చూసుకొని మనకి పలచగా అయ్యేలాగా వాటర్ కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసి 10 నిమిషాలు అలా వదిలేస్తే బాగా ఉడికిపోతుంది ఇది. సో ఇది ఉడికేలోపు మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కదా, మరిన్ని మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫైనల్గా 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాని రసం కూడా పిండేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దీన్ని 10-15 నిమిషాలు వదిలేసామంటే బాగా ఉడికిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది కలియా కూడా. నాన్ వెజ్ ఆర్ వెజ్ దేనిలోకైనా బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాచ్ అండ్ ఎంజాయ్. బాయ్ బాయ్.